ఎన్ని రోజులు అవుతుంది రిపేర్ చేసి ఎప్పుడు ఇస్తారు సార్ బెట్టి మీ సార్ నిన్న ఇచ్చినా కంప్లైంట్ ఇస్తారు పాస్ అయిద్దాంగా మళ్ళీ ఈ రోజు సరిగ్గా ఈ రోజు కాదు ఇది ఎప్పటి నుంచి పెట్టినట్టు ఉంది ఈ రోజు ఒక రోజు చేసినట్టు కాదు ఇది అన్ని స్కూల్ చూస్తున్నానండి నేను చిన్న 10 20 మంది పిల్లలు ఉన్న స్కూల్ చూసాం బాగా వాడుతున్నారు సిలిండర్ ఈ ఎవరు కిచెన్ చూసేది ఎవరు మీకు ఎవరికి బాధ్యత ఇచ్చారు డైలీ ఒకటి ఇచ్చారు సార్ పీటీ టీచరు పీటీ పీటీ టీచర్ డైలీ ప్లస్ అదనంగా ఒక ఒక సబ్జెక్ట్ టీచర్ డైలీ ఒకటి కాదు ఇది ఖరాబ్ అయిపోయితే రిపేర్ చేయించడానికి బాధ్యత ఎవరిది పీటీ టీచర్ పీటీ పీటీ టీచర్ దృష్టి రూమ్ సరిపోదు రూమ్ మీరు ఇక్కడ ఎందుకు వంట చేస్తున్నారు దానిపైన ఎందుకు చేతులు కడుతున్నారు అంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదు కావాలంటే ప్రభుత్వం పెట్టిన అన్ని కూడా ఉపయోగించాలి బయటి వంట చేస్తున్నారు నెల పని చేస్తున్నారు ఏదో ఈ వారం 10 రోజులు నెల ఒక రోజు వారం వాడుకున్నారా చేసుకొని టూ డేస్ మీరు मरचिपोता ఇక్కడ వస్తాం ఏమవుతుంది ఎవరు సప్లై చేస్తున్నారు లింక్ బ్రేక్ అవుతుంది మరి రిస్టార్ట్ చేయలేతే నెల తర్వాత గ్యాస్ బీలర్స్ నింపి ఇవన్నీ పెడతారు తప్పు పడింది ఆధార్ కార్డు తప్పు పడింది ఆధార్ కార్డ్ అది మూడన్న ప్రింట్ ఉంది రేపు రండి చెప్తున్నారు కానీ ఆధార్ కార్డ్ స్కూల్లో ఏం చేస్తారు లాగిన్లో తప్పు సార్ అచ్చా పేరుకి ఆధార్ కార్డు నంబర్ తప్పు పడింది దానివల్ల ఏం సమస్య వస్తుంది మనకి అమ్మఒడి డబ్బులు పట్టలేదు పడకపోయినా ఓకే లాగిన్లో చూసి చేయాలంటే మూడు నెలలు మీరు తిప్పుతూ ఉన్నారు కానీ పని చేయదు ఎనిమిది వరకు వెళ్ళాను ఆడ చేపించా ఎక్కడికి వెళ్ళాను ఆడ చేపించా లాస్ట్ గడికి వచ్చా మీరు రేపు రాని ఎల్లుండి రండి ఎవరు చేయాలి ఎన్రోల్మెంట్ మీరే స్కూల్లోనే చేయాలి కదా మన స్కూల్ ఉందా లేదా ఈ ఆధార్ నంబర్ నా మీద పడింది కాదు నీ మీద పడింది మొత్తం తెచ్చేది మొన్న గతం లేదు 15 రోజుల క్రితం కూడా ప్రూఫ్ చేసుకొచ్చి ఇచ్చే స్కూల్ శాస్త్రవాదం చేసి సచివాలయం మరి ఎవరు తీయాలి మీ రైస్ కార్డులో అని ఆధార్తో సభ్యులు ఆధార్ ఆ రోజు నుంచి ప్రూఫ్ అనే ఉంటే మొత్తం లైన్ చేయించు సచివాలయంలో ఈయన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను సార్ ఇన్కమ్ సర్టిఫికేట్లో మొదట్లో వచ్చినప్పుడు అమ్మాయిది ఆధార్ ఇవ్వలేదు ఇస్తే ఒక ఆర్డర్ ఉంటుంది సార్ అన్ని అన్నీ పెట్టుకుంటాం ఫస్ట్ టైం తీస్తే ఒక ఆర్డర్లో ఉంటుంది సార్ వీళ్ళది అప్లికేషన్ తీస్తే 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అమ్మాయి ఆధార్ లాస్ట్లో పెట్టాను తర్వాత ఇప్పుడు ఇచ్చాను ఈయన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను దాంట్లో ఈయన ఆధార్ నెంబర్ కింద ఒక నెంబర్ ఉంది
మనకి మరి పొరపాటున అది వచ్చిందో ఎట్లా వచ్చిందో ఆ నెంబర్ అసలు మాది కాదు అంటారు. అది మన స్కూల్ రికార్డ్స్లో ఎంటర్ అయిపోయింది. సో ఎడిట్ ఆప్షన్ వస్తే చేస్తామని చెప్పింది. పెద్ద ఇష్యూ కాదు పెద్ద అంత మీకు కంప్లైంట్ చేసి అంటే నేను చెప్పద్దని కాదు. అది అవుతుంది మాకు లాగిన్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. మా మీద చెప్పాలన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడితే ఎవరి దగ్గర ఉంది ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి సార్ అది సిటీ చైల్డ్ ఇన్ఫోలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ స్టేట్ హెడ్ క్వార్టర్ ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ అయినప్పుడు ఆధార్ కొన్ని ఎడిటబుల్ కాదు సార్ కొంత డేటా ఎడిటబుల్ కాదు పేరు కానీ పేరెంట్స్ పేరు తెలుగు మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయొచ్చు ఆటోమేటిక్ చేసేస్తా ఉంటాం. 24 గంటలు అదే పని సార్ చైల్డ్ ఇన్ఫో సెట్ చేసుకోవడమే పని మాకు 24 గంటలు అవ్వలేదు అంటే అది ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు ఇచ్చినప్పుడు చేస్తామని చెప్తున్నాను. దీనికి సమాధానం అంతే కదా నంబర్ వేరే నంబర్ మనకు వచ్చింది సార్ మా ఆధార్ నంబర్ సార్ కలిగి సార్ ఆధార్ నంబర్ మాకు వచ్చింది. మా ఆధార్ నెంబర్ పాతది 2013లో తీసుకున్న ఆధార్ కార్డు మళ్ళీ అదే యాక్సెప్ట్ చేయండి మీ సౌకర్యం కొత్త ప్రూఫ్ తీసుకుని వచ్చాం. ఒక అమ్మాయికి ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ ఉంది స్కూల్లో అటెండెన్స్ డేటాబేస్లో. సో అమ్మ బడి రావట్లేదు ఎందుకంటే ఆధార్కి కరెక్ట్ కాదని. అది కరెక్ట్ చేయడానికి ఏంటి ఇప్పుడు ఆప్షన్ ఈ స్కూల్లో ఎన్రోల్మెంట్ టైంలో ఒక పేరు ఉంది అమ్మాయి పేరు ఉంది గతంలో ఒక ఆధార్ నెంబర్ ఉంది ఇది తప్పు పడింది ఇప్పుడు కరెక్ట్ చేయాలి అంటే ఎట్లా చేస్తారు ఈ స్కూల్లో ఒక ఒక అమ్మాయికి ఆధార్ నెంబర్ ఇచ్చారు ఏ ఆ అమ్మాయికి ఏ కాదు బి కావాలి ఏ తీసేసి బి ఎట్లా ఎన్రోల్ చేయాలి కనుకోండి చెప్పండి. ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నాను ఎంఈఓ ఎస్ఎన్పాడు ఎస్ఎన్పాడు ఎంఈఓతో మాట్లాడి ఒక పేరెంట్ ఉన్నాడు ఇక్కడ ఆయనకి ఇష్యూ ఉంది పరిష్కారం నేను చెప్తుంది. ఓకే హెచ్ఎం గారు చెప్తున్నారు మాకు లాగిన్ లేదని చెప్తున్నారు కరెక్ట్ చేయలేమని చెప్తున్నారు. సో ఫర్ ఎనీథింగ్ దెర్ బి సమ్ ప్రొసీజర్ టు కరెక్ట్ ఏదైనా గైడ్ చేయండి. ఎంఈఓ ఇలా పట్టించుకున్నా